Polavaram irrigation project lo 27 meter lo copper dam vadda neeti pravahalu unnai. Laksha 20,000 cubic lo samudramlo kelta unnai. Devi Patnam Polavaram mandalallo ippatike 50 gramalake bahya prapanchanto sambandhalu tegipoyayi. Kondal meeda guttal meeda girijanulu paakalesukunta unnaru. Poorthigane punaravasam panlu package sommulke dikku ledu. Kondekkina girijanulu గుడిసెలు వేసుకోవటానికి కూడా పరిస్థితులు లేవు. ఈ విధంగా నడి సందర్భంలో గోదావరి ప్రవాహం ఇంకా వరద పెద్ద ఎత్తున రాని ఈ రోజుల్లోనే 50 గ్రామాలకి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతే 41.15 మీటర్లో కాంటూర్ లెవెల్లో 18,000 మంది నిర్వాసితులు అనుకున్నది ఈరోజు 20,000 కుటుంబాలు పైగా తరలించాలని అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పునరావాస కాలనీలన్నీ కూడా అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎక్కడా కూడా మంచినీటి సౌకర్యం కానీ అక్కడ ఏర్పాటు చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు కానీ రోడ్లు కానీ కరెంటు కానీ బాత్రూమ్స్ కానీ వైద్య ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ పశు సంపద కానీ పిల్లలు కానీ మహిళలు కానీ తరలింపు విషయంలో కానీ వాళ్ళకి ఇవాళ బయటి ప్రాంతాల్లో ఒక ఇల్లు అద్దెకు దొరకాలంటే 2 లక్షల రూపాయలు అడుగుతున్నారు. 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తే కానీ ఇల్లు అనే పరిస్థితుల్లో బయట ప్రాంతాల్లో పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలని వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ సంస్కృతిని అన్నీ కూడా త్యాగం చేసి దగ్గర దగ్గర 118,000 గిరిజన గిరిజనేతర కుటుంబాలు వాళ్ళ కళ్ళమ్మట కన్నీళ్ళు వస్తూ ఉంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చూడటానికి తీరిక లేదా? పునాదులు ఇవ్వలేదని పాదయాత్రలో చెప్పారు. పునాదులు ఇవ్వలేని పోలవరంలో 27 మీటర్లో గోదావరి నీళ్లు ఎలా నిలబడ్డాయో రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి రేపు వివరణ ఇవ్వాలి. మీ పాదయాత్రలో పోలవరం నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి పోలవరం పునాదులు ఎగవలేదు, నేను వచ్చిన తర్వాత 10 లక్షలు ఇస్తాను, పాత వాటికి 5 లక్షలు ఇస్తాను, పునరావాస కాలనీలు పూర్తయిన తర్వాతే పోలవరం పనులు ప్రారంభం చేస్తాను, కాపర్ డ్యామ్ కట్టడం తప్పు నేను వచ్చి ఉద్ధరిస్తాను, నేను వచ్చి కాలనీలు పూర్తి చేస్తాను, నేను వచ్చి 1,000 కోట్లు ఇస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు చాలా పలికారు జగన్ రెడ్డి గారు. ముందు రాష్ట్ర రైతాంగానికి ఎవరైనా ఇవ్వండి, పునాదులు ఎగవలేని పోలవరంలో 27 మీటర్లు అంటే దగ్గర దగ్గర 100 TMCల గోదావరి నీళ్లు అక్కడ ఎలా నిలబడ్డాయి? గత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26వ నెల పునరావాస కాలనీల్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు? దగ్గర దగ్గర 18,000 కోట్లు పోలవరం డ్యాంలో ఖర్చు పెట్టబడి ఉంది. 3 ముఖ్యమంత్రులు
పది సంవత్సరాలు 5,135 కోట్లే ఖర్చు పెట్టారు. రేపు మీరు వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఎంత అయింది, రోసి గారు హయాంలో ఎంత ఖర్చు పెట్టారు, కిరణ్ రెడ్డి టైంలో ఎంత ఖర్చు పెట్టారు, మొత్తం ముగ్గురు ముఖ్యమంత్రులు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టింది 5,135 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 11,537 కోట్లు కేవలం 5 సంవత్సరాల్లో. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బుల్నే కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా ఆ డబ్బులు మళ్ళీ రీఎంబర్స్ చేసే విధంగా ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మేము పనులు 70% పైగా తీసుకెళ్ళాం. మొన్న జూన్ మొదటి వారంలో సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారానికి 2 సంవత్సరాల్లో పోలవరం డ్యాంలో 845 కోట్లు ఖర్చు పెట్టారు. దాంతో డ్యామ్ సైట్లో 445 కోట్లు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జూన్ మొదటి వారం మాకు వచ్చిన సమాచారం సమాచార హక్కు చట్టం కింద కేవలం 845 కోట్లు. రేపు మీరు మీ ఎమ్మెల్యేలు మంత్రులు డబ్బా కొట్టుకోవడానికి పోలవరం డ్యాంకి వెళ్తున్నారు. 2 సంవత్సరాల్లో పోలవరం డ్యాంలో మీరు ఖర్చు పెట్టింది 445 కోట్లు జూన్ మొదటి వారం సమాచారం. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ప్రతి సోమవారం పోలవరంగా సమాచారాన్ని మొత్తం మీడియాకి ఇచ్చేవాళ్ళం, ఆన్లైన్లో పెట్టేవాళ్ళం. దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ విదేశాల్లో మొత్తం పోలవరం డ్యామ్ పనులు చూసేవాళ్ళు, సమాచారం అంతా ఆన్లైన్లో పెట్టేవాళ్ళం, ట్రాన్స్పరెంట్గా చేసిన పనులు చూపించేవాళ్ళం, మీడియాని తీసుకెళ్లేవాళ్ళం. ఇవాళ మీరు ఎందుకు దాచుకుంటున్నారు సమాచారాన్ని, ఎందుకు దాయాల్సిన అవసరం వచ్చింది? మీరు ఖర్చు పెట్టిన 845 కోట్లు జూన్ మొదటి వారం ల్యాండ్ ఎక్విజిషన్ వాటిలో 150 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో మా పట్టాభి మొన్న డాక్యుమెంట్స్ అన్నీ చూపించాడు. 2 కోట్లు మీ ఎమ్మెల్యే కొంతమంది అధికారులు కుమ్మక్కై 10 గంటలకల్లా ఆర్డర్ వచ్చింది, 11 గంటలకల్లా హెచ్డిఎఫ్సి భద్రాచలం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ అయింది, 12 గంటలకల్లా 2 కోట్లు డ్రా చేశారు. మకరం సావిత్రి ఇద్దరు గిరిజన మహిళల పేరున వాళ్ళకే పాపం తెలియకుండా మీ నాయకులు తప్పుడు కార్యక్రమాలు చేస్తే ఇంతవరకు ఇరిగేషన్ మంత్రి సమాధానం చెప్పలా, ముఖ్యమంత్రి గారు నోరు తెరవరు. దగ్గర దగ్గర మాకున్న సమాచారం 100 కోట్ల దాకా చేతులు మారాయి. ఇవాళ కొద్దిపాటి సొమ్ము అక్కడ రిలీజ్ అయితేనే 100 కోట్ల అవినీతి బట్టబయలైందంటే ఇక మీ ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితులకు న్యాయం జరుగుతుందా? మొండి స్తంభాల్లోనే పునరావాసం ఉంది, 50 గ్రామాలకి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కనీసం వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు వాళ్ళ అకౌంట్లో డబ్బులేలా, కనీసం అడ్వాన్స్ డబ్బులు కూడా ఇవ్వలా, కనీసం దిక్కుమాలిన ప్రభుత్వం పట్టాలు కూడా ఇవ్వలా, కనీసం వాళ్ళు వేసుకునే పాకలకి ఎక్కడా కూడా బొంగు తాటాకులు కూడా ఇవ్వలా. బయటికి వెళ్ళి ఇల్లు అడుగుతుంటే 2 లక్షలు అడ్వాన్స్ అడుగుతున్నారు. ఏం పాపం చేశారు? గిరిజన కుటుంబాలు ఏం పాపం చేశాయి? జగన్ రెడ్డి గారు బెంగళూరులో మీ ప్యాలెస్లు, హైదరాబాద్లో మీ లోటస్ పాండ్లు, మీ తాడేపల్లి రాజప్రసాదాలు 100,000 చదరపు అడుగులు, 40, 50, 70 ఎకరాల్లో మీ ఎస్టేట్లు ఉన్నాయి.
పులివెందుల దాకా, ఇడుపులపై దాకా. ఇవాళ పోలవరానికి త్యాగం చేసిన ఒక గిరిజన కుటుంబం అడుగుతూ ఉంది, మేం త్యాగాలు చేశాం, మా సంస్కృతిని, మా ఆస్తుల్ని, మా భూముల్ని అన్నీ త్యాగం చేసి ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో పోలవరం ప్రాజెక్టు ద్వారా 50 లక్షల ఎకరాలకి నీళ్ళు వెళ్ళాలి, తాగునీరు వెళ్ళాలి, సాగునీరు వెళ్ళాలి, విద్యుత్ రావాలని వాళ్ళు త్యాగాలు చేస్తే, వాళ్ళ త్యాగాల్ని లెక్క పెట్టకుండా తాడేపల్లి రాజప్రసాదంలో మీరు నోరు మెదపకుండా యంత్రాంగం పనిచేయకుండా ఏం చెప్పాడు మీ మంత్రి? జూన్ జూలై కల్లా 2020 కల్లా మేము నిర్వాసితులు 18,000 మందిని ఇళ్లలోకి పంపించేస్తున్నామని చెప్పాడు. మళ్ళీ మే 21 కల్లా 20,000 కుటుంబాలను పంపించేస్తామని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికాడు మీ ఇరిగేషన్ మంత్రి. ఏమైపోయారు వీళ్ళంతా? ఎలానే ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే పోలవరం నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి మీరేం చేశారో చెప్పండి. డ్యామ్ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కట్టిన పోలవరం డ్యామ్ దగ్గర ఫోటో సెషన్ కాదు ఇవాళ. 5 కోట్ల ప్రజలు అడిగేది పోలవరం నిర్వాసితులకి ఎందుకు న్యాయం చేయలేకపోయారు? 2019 జూన్ 2వ వారంలో పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా ఏజెన్సీలు చెప్పారు, 21 జూన్ కల్లా గేట్లు ఆపరేషన్ చేసి పోలవరం ప్రాజెక్టులో మొత్తం నీరు నిలబెడతాం, గేట్లు పనిచేపిస్తాం, 22 జూన్ కల్లా 960 మెగావాట్లో విద్యుత్తు, కొంతమేరకు 120 మెగావాట్ల నుంచి టర్బైన్సు, జల విద్యుత్ కూడా ఇస్తామని ఏజెన్సీలు అధికారులు చెప్తే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు నేను ఎందుకు ముందుకు తీసుకెళ్లాలని డయాఫ్రమ్ వాల్ సంక్రాగిపోయింది, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అడ్రస్ లేదు, పోలవరం జల విద్యుత్ సంక్రాగిచ్చారు, ఇవాళ కేఆర్ఎంబి జ్యూరిసెక్షన్లో పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చారు, పోలవరం పవర్ ప్రాజెక్టు తీసుకొచ్చారు, ధవళేశ్వరం బ్యారేజ్ తీసుకొచ్చారు, ప్రకాశం బ్యారేజ్ తీసుకొచ్చారు, మార్చ్కండ్ సీలేర్ పవర్ ప్రాజెక్టులు తీసుకొచ్చారు, బనగచర్ల రెగ్యులేటర్ దాంతో ఏం పని దాని కింద దాన్ని తీసుకొచ్చారు, తుంగభద్ర డ్యాంలో ఉన్న హెచ్ఎల్సి ఎల్ఎల్సి కాలువలో 5 తీసుకొచ్చారు, వెలుగొండ ప్రాజెక్ట్ అడ్రస్ లేదు, సిగ్గు లేకపోతే సరే, బుద్ధి లేకపోతే సరే, స్పెల్లింగ్ మిస్టేక్లా? బుద్ధి జ్ఞానం ఉందండి సలహాదారులకి, స్పెల్లింగ్ మిస్టేక్ అంటారా? వెలుగొండ లేదు. నేను అడుగుతున్నా జగన్ రెడ్డి గారిని, కృష్ణా గోదావరి మన గుండికాయలు, బోర్డు జ్యూరిసెక్షను ప్రకటించారు, నోటిఫై అయింది, చెప్పండి పోతిరెడ్డిపాడుకి ఎప్పుడు నీళ్ళు వస్తాయి, అందరినివా కాలువలకి ఎప్పుడు నీళ్ళు వస్తాయి, గాలేరి నగర్ కాలువలకి ఎప్పుడు నీళ్ళు వస్తాయి, మచ్చుమర్రి ఎప్పుడు నీటి విడుదల చేస్తారు, వెలుగొండలో అసలు ప్రాజెక్ట్ అడ్రస్సే లేదు, పేరే లేదు. అదేవిధంగా మీరు 2 సంవత్సరాలుగా బడాయి కబుర్లు చెబుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరే లేదు, పక్క రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి దిండి ఆ ప్రాజెక్టులు ఉన్నాయి షెడ్యూల్ ఏలో, మరి మీరు బడాయి కబుర్లు చెప్పి, మీ డబ్బా కబుర్లు చెప్పి ఇవాళ మీరు చెప్పే రాయలసీమ లిఫ్ట్ కనపడలా? లేదు. వెలుగొండ లేదు. ఏం చేస్తూ ఉన్నారు? మీ 28 మంది ఎంపీలు గడ్డిపీగుతున్నారా ఢిల్లీలో? తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని ఇక్కడ సమీక్షలు చేస్తే సరిపోయిందా? ఏం అవగాహన ఉంది మీకు? 2016
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఉంది. అసలు ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉందా? మీకు అవగాహన ఉందా? అసలు మీకు తెలుసా? మీ సాక్షి మేనేజరు, మీ సలహాదారు ఎట్లా స్వాగతిస్తాడు? ముఖ్యమంత్రి గారు దీన్ని ఎలా స్వాగతిస్తారు? రాయలసీమ రైతాంగానికి గొంతు కోసిన దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? రాయలసీమ ప్రాజెక్టులకి ఎప్పుడు నీళ్ళు వస్తాయి? సీజన్ ప్రారంభమైన తర్వాత చెప్పే ధైర్యం దమ్ము ఈ ముఖ్యమంత్రికి ఉందా? అవగాహన ఉందా? ఏం జరిగిందో మీకు తెలుసా? ఏం జరగబోతుందో మీకు అవగాహన ఉందా? ఒకసారి ముఖ్యమంత్రి అని చెప్పి రాయలసీమ రైతాంగం గొంతుకోసే అధికారం మీకు ఎవరిచ్చారు? వెలుగొండ రైతాంగం గొంతుకోసే అధికారం మీకు ఎవరిచ్చారు? అసలు పులిచింతల కింద ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీ చంద్రబాబు నాయుడు గారు ఆనాటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ సీలర్ని, ఆ 7 ముంపు మండలాల్ని మన భూభాగంలో కలపడం వల్ల ఇవాళ పోలవరం కల సాకారం అయింది. ఆ సీలర్ పవర్ ప్రాజెక్ట్ నీళ్లు జూన్ జూలైలోనే గోదావరి నారుమళ్ళకు ఉపయోగపడ్డాయి, తర్వాత 2 పంటకి ఉపయోగపడతాయి. ఏమాత్రం అన్నా మీకు అవగాహన ఉందా? ఇవాళ పోలవరం పవర్ ప్రాజెక్టుని తీసుకెళ్ళి బోర్డు జ్యూరిసెక్షన్లో పెట్టారు. 6 నెలల్లో మీరు ఎన్ని ప్రాజెక్టులకు అనుమతులు తెస్తారు? 6 నెలల తర్వాత అనుమతులు రాకపోతే ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? మీ మూర్ఖత్వం వల్ల, మీ తెలివి తక్కువతనం వల్ల, మీ అహంకారాల వల్ల ఎఫెక్స్ కౌన్సిల్లో కూర్చోండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీ అహంకారాలు, మీ తెలివి తక్కువతనం, మీ మూర్ఖత్వం, 2 ముఖ్యమంత్రులు ఎఫెక్స్ కౌన్సిల్లో కూర్చుంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్ దగ్గర ఇన్ని ప్రాజెక్టులు మన చేయిజారేయ్యా. ఇవాళ కృష్ణాలో ఎన్ని ప్రాజెక్టులు, గోదావరిలో 36 ప్రాజెక్టులు కృష్ణ మీద, 71 ప్రాజెక్టులు గోదావరి మీద, ఈ విధంగా 107 ప్రాజెక్టులు సంబంధం లేని అన్నీ కూడా బోర్డు నోటిఫై చేస్తే గడ్డి పీకుతున్నారా వీళ్ళందరూ? బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళంతా రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పండి. నేను స్ట్రైట్ అవే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, 2-3 రోజులుగా ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా? ముఖ్యమంత్రి రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పడా? బాధ్యత లేదా? మీరేం సాధించారు? ఏం ఉద్ధరించారు? మీ దెబ్బలాట్ల వల్ల, మీ గుద్దులాట్ల వల్ల మీరు సాధించిన ఫలితాలేంటి? 800 అడుగుల ఎత్తులో నీళ్లు తీసుకునే మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్కి నీళ్ళు ఎప్పుడు వదులుతారు? రాయలసీమ రైతాంగానికి, ప్రజలకి మంచినీళ్ళు ఏ టైంలో వదులుతారు? అందు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు దూరదృష్టితో కట్టిన తెలుగంగ, అంద్రినివ, గాలేరి నగరి చంద్రబాబు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మీ పులివెందులకు నీళ్ళు ఇచ్చాము, కడప జిల్లాకు నీళ్లు తీసుకెళ్ళాము, కర్నూలు అనంతపురానికి నీళ్లు తీసుకెళ్ళాము, మచ్చుమర్రి నీళ్లు 800 అడుగులు కేసీ కెనాల్లో నీళ్లు పడేశాం, అంద్రినివ కాలువల్లో నీళ్లు పడేశాం, అంద్రినివ కాలువలు వెడల్పు చేశాం. ఇవాళ ఎందుకు వైకుంఠపురం బ్యారేజ్ పనులు క్యాన్సిల్ చేశారు? అది వాళ్ళ షెడ్యూల్ ఏ బోర్డు నోటిఫై చేసిందంటో వైకుంఠపురం బ్యారేజ్ ఉందా? ఇవాళ గోదావరి పెన్న అనుసంధానంలో పనులు ప్రారంభం చేశాం, నకిరికల్ పోలవరం నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో నకిరికల్ దగ్గర గోదావరి నీళ్లు పడిపోయాయి. ఈ పాటికి వైకుంఠపురం బ్యారేజ్ పనులు మీరు క్యాన్సిల్ చేయకపోతే మొన్న సముద్రంలోకి వెళ్ళిన
ఎనిమిది తొమ్మిది టీఎంసీలు వైకుంఠపురం బ్యారేజ్ దగ్గర నీళ్లు నిలబడాయి. ఇవాళ బోర్డు నోటిఫై చేసిందంటో ఆ ప్రాజెక్టులు వచ్చాయి. గోదావరి పెన్న అవి లింక్లోకి వస్తే బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన ఆ గోదావరి పెన్న అనుసంధానం, అటు బొల్లాపల్లి రిజర్వాయర్లో 300 టీఎంసీలు గోదావరి నీళ్లు పెట్టుకునేవాళ్ళం. అక్కడి నుంచి డైరెక్ట్ నల్లమల అడవుల్లో టన్నెల్ వేసుకుంటే బనకచర్ల రెగ్యులేటర్కి వెళ్ళాయి, నిప్పులవాగులో పడి సోమశిల కందలేరుకి వెళ్ళాయి, అటు బ్రహ్మసాగరం వీరబ్రహ్మం గారి బ్రహ్మసాగరంలో బద్వేల్ ఆ ప్రాంతానికి గోదావరి నీళ్ళు వెళ్ళాయి, ఎస్ఆర్బిసిలో పడి బ్రహ్మాండంగా అటు మావుకు టనల్ ద్వారా మరి మైలవరం రిజర్వాయర్ ద్వారా గండికోట అటు పైడిపాలెం అటు చిత్రావతి బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు నిలబడాయి. ఇవాళ బోర్డులో ఆ ప్రాజెక్టులన్నీ వచ్చుండేవి. బ్రహ్మాండంగా రాయలసీమ రతనాల సీమ అయ్యేది. రాయలసీమకి అటు కృష్ణా జలాలతో పాటు గోదావరి జలాలు కూడా తోడయ్యాయి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆ పనులు క్యాన్సిల్ చేశావు. దానివల్ల ఇవాళ విశాఖపట్నానికి 10 లక్షల ఎకరాలకి ఆ 3 జిల్లాల్లో నీ తెలివి తక్కువతనం వల్ల నువ్వు పనులు క్యాన్సిల్ చేయటం వల్ల ఉత్తరాంధ్ర గొంతు కోసేసావు, ఇటు రాయలసీమ గొంతు కోసేసావు. ఎందుకు పనులు క్యాన్సిల్ చేసావు చెప్పు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఎందుకు ఆపేసావో చెప్పు. ఏం పాపం చేసావు? రాష్ట్ర రైతాంగం ఏమన్యాయం చేసిందని దుర్మార్గం చేసావు? అవగాహన లేక తెలియక తెలివి తక్కువతనంతో ఎందుకు ఈ దద్దమ్మలో ఈ సలహాదారులు 40 మంది సలహాదారులు గడిపెడుతున్నారా? ఎందుకయ్యా వీళ్ళంతా పనికిమాలిన వాళ్ళంతా? ఏం అవగాహన ఉంది నీకు? ఇంటర్స్టేట్ మీటింగ్లు ఎప్పుడన్నా సమీక్ష చేసావా? ఎప్పుడన్నా ఇంజనీర్లతో కూర్చున్నావా? కృష్ణానది ఎటు వస్తుంది, గోదావరి అనేది ఎటు వెళ్తుంది, ఏ ప్రాజెక్టులు ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసా నీకు? చంద్రబాబు నాయుడు గారు ఆల్మట్టి వివాదం 519 మీటర్ల నుంచి 524 మీటర్లు పెట్టాలని ఆవాళ ప్రయత్నం చేస్తే దేవగౌడ ప్రధానమంత్రిగా ఉంటే మహానుభావుడు జ్యోతిబాస్ గారు, లల్లూ ప్రసాద్ యాదవ్ మహంత 5 ముఖ్యమంత్రులను పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆల్మట్టి మీద సుప్రీంకోర్టులో మరి ఎంతోమంది మహానుభావులు ఇంజనీర్లు వాళ్ళ నిద్రలేని రాత్రులు ఎంతో కష్టపడి ఢిల్లీ చుట్టూ తిరిగి సుప్రీంకోర్టు చుట్టూ తిరిగి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఈ మాత్రం అన్నం తిన్నామంటే ఆ నీళ్లు కాపాడబట్టే ఆల్మట్టి దగ్గర ఇవాళ ఈ 25 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి వల్ల ఆయన ఆ రోజు ఢిల్లీలో మరి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే స్థాయిలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ఉండబట్టి ఆనాడు కర్ణాటక చెందిన దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్న ఆల్మట్టి గేట్లు పెట్టే పనులు మేము ఆపగలిగాము. ఇవాళ ఏం జరుగుతుంది? బెంగళూరులోని ఆస్తులు కాపాడుకోవటానికి, కర్ణాటకలో మీ ఆస్తులు కాపాడుకోవటానికి కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి గేట్లు తయారు చేస్తూ ఉంది. దగ్గర దగ్గర కర్ణాటకలో మహారాష్ట్రలో 254 టీఎంసీలు అంటే 500 టీఎంసీలు నిలబెడతారు. ఒక శ్రీశైలం డ్యామ్, ఒక నాగార్జున సాగర్ డ్యామ్ నీళ్లు నిలబెట్టే విధంగా కర్ణాటకలో మహారాష్ట్రలో ప్రాజెక్టులు నిర్మాణం అవుతుంటే మీరు ఇక్కడ నాటకాలు ఆడుతూ ఉన్నారు, గుద్దులాడుకుంటా ఉన్నారు. ఏ ప్రగతి భవన్లో బిర్యానీలు తిన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? కాళేశ్వరం ప్రారంభోత్సవాల్లో కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? శాలువాలు కప్పుకొని స్వీట్లు తింటా వాటేసుకున్నప్పుడు కౌగులుచ్చుకున్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? డ్రామాలాడి నాటకాలాడి జుట్టు తీసుకెళ్ళి బోర్డు చేతిలో పెట్టారు. మొత్తం కృష్ణాగోదావరి కింద మొత్తం పాయింట్లన్నీ కూడా తీసుకెళ్ళి బోర్డుకి అప్పచెప్పేశారు. మొద్దు నిద్రపోతున్నారు, మొద్దు నిద్రపోయారు. బాధ్యత రాయిచ్చిగా ఉత్తరాలు రాసి ఇవాళ చేతులు కాల్చుకున్నారు. ఇవాళ ఏముంది? చట్టం ఏం చెప్పింది? ఎఫెక్స్ కౌన్సిల్లో బోర్డు చైర్మన్గా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉంటారు. ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి వెళ్తారు, ఆ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి వస్తారు, అధికారులు కూర్చుంటారు. మీ గుద్దులాట్లేంటి, మీ దెబ్బలాట్లేంటి,
జల విద్యుత్ ఎందుకు ఉత్పత్తి చేస్తున్నారు, మీరు సముద్రంలోకి నీళ్ళు ఎందుకు పంపించారు, ఇవన్నీ కూర్చొని మాట్లాడుకొని మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు 2016లో ఏ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే ఆయన తయారు చేయించాడో దాన్ని అమలు చేసుకున్నట్టయితే ఇవాళ ఈ రాష్ట్రానికి కర్మ పట్టేదా? డబ్బులు ఇచ్చి కొట్టించుకోవడం అంటే ఏంటో జగన్ రెడ్డి గారు రాష్ట్ర రైతాంగానికి ప్రజలకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రి ఉంటే, ఈ రాష్ట్రానికే ఒక ముఖ్యమంత్రి ఉంటే ఇవాళ గుండికాయలు కృష్ణా గోదావరి మీద ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటే, పత్రికలు మీడియా ఘోషిస్తూ ఉంటే, రాష్ట్ర రైతాంగం ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి నోరు తెరవడా? ఇరిగేషన్ మంత్రి వెళ్ళి వార్డుల్లో తిరుగుతాడా? తిరగండి, వార్డుల్లో ఎట్టా తిరిగే రోజులు ఉన్నాయి మీకు. ఇవాళ రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పండి. వెలుగొండకి ఎప్పుడు నీళ్ళు ఇస్తారు? రాయలసీమ రైతాంగానికి ఎప్పుడు నీళ్ళు వెళ్తాయి? ఉత్తరాంధ్ర ఏ విధంగా ఉద్ధరించబోతున్నారు? ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ కూడా బోర్డు పరిధిలోకి వెళ్తే మీరు గడ్డి పీకుతారా? రాష్ట్రంలో ఇంజనీర్లు ఏం చేయాలి? రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏం చేయాలి? పబ్జి ఆడుకోమంటారా మమ్మల్ని కూడా? ఆల్రెడీ ధాన్యం రైతులు రోడ్డు ఎక్కేశారు. ఇవాళ జూలై నెల, 3,900 కోట్లు ధాన్యం డబ్బులు పడాలి. రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు కాదు, రక్తం వస్తూ ఉంది. బూతుల మంత్రి అడ్రస్ లేడు. బూతులు తిట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, నన్ను, పార్టీ నాయకులను తిట్టడానికి బూతుల మంత్రులు. ఇవాళ ధాన్యం రైతులు కన్నీళ్లు, వ్యవసాయ శాఖ మంత్రి కనపట్టలేదా? బూతుల మంత్రులు కనపట్టలేదా? సివిల్ సప్లైస్ మంత్రి కనపట్టలేదా? ఓ నాగిరెడ్డి బడాయి కబుర్లు చెప్తావు, ఏపీ వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ ఏం ఉద్ధరిస్తున్నావు, ఏం గడ్డి పీకుతున్నావు, సమాధానం చెప్పు. మొక్కజొన్న రైతులకు 2,000 కోట్లు రావాలి, జొన్న రైతులకు 100 కోట్లు రావాలి, ధాన్యపు రైతులకి 3,900 కోట్లు రావాలి. ప్రభుత్వం ఉందా రాష్ట్రంలో? రైతులు ఇవాళ తోలకర్రలో దుక్కులు తిని కూర్చున్నారు. అప్పిచ్చేవాళ్ళు లేడు. 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెచ్చి పెళ్ళాం పుస్తులు తాకట్టు పెట్టి మేము పంటలు పండించాం. ఒక్కొక్క రైతు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అప్పులు పాలై రైతులు దీక్షలు చేస్తూ ఉన్నారు. తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు, పొలాల్లో ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రైతు దానిపు రైతును బెదిరిస్తూ ఉన్నారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి. ఇమీడియట్గా దానిపు రైతు డబ్బులు వాళ్ళ ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేస్తున్నాను. పోలవరం నిర్వాసితులకి నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ధైర్యం ఉంటే పోలవరం నిర్వాసితుల దగ్గరికి రేపు వెళ్ళండి. రేపు మీరు వెళ్ళినట్టయితే పోలవరం నిర్వాసితులు బాధలు కష్టాలు తెలుస్తాయి. అంతే తప్ప మీరు ఇవాళ పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి 70% పైగా పూర్తి చేసిన పోలవరం దగ్గర ఫోటో సెషను లేకపోతే నీళ్ళు నిలబెట్టాననే పోజులో పోలవరం నిర్వాసితులు కోరుకోవట్లేదు, 5 కోట్ల మంది ప్రజలు కోరుకోవట్లేదు, లేకపోతే 1,00,000,000 మంది రైతులు కోరుకోవట్లా. అందరూ కోరుకునేది ఏంటంటే ఆ 1,00,000,000 మంది గిరిజన కుటుంబాలు ఈ రాష్ట్ర రైతాంగం కోసం, పోలవరం డ్యామ్ కోసం వాళ్ళ ఆస్తిపాస్తుల్ని గాలికి వదిలేశారు. నది సంద్రంలో విలవిలలాడుతున్నారు. నది సంద్రంలో పోలవరం నిర్వాసితులు విలవిలలాడుతూ ఉన్నారు. మొండి స్తంభాల్లో పునరావాసం ఉంది. బాత్రూంలు చీరలు అడ్డం పెట్టుకున్నారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితులు అక్కడ విలయతాండవం చేస్తూ ఉంటే మీరు పోలవరం డ్యామ్కి వెళ్ళి మీరు ఫోటోలు దిగుతారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే దేవీపట్నం వెళ్తారా? పోలవరం మండలంలో నిర్వాసిత ప్రాంతాల దగ్గరికి వెళ్తారా? కోనవరం వెళ్తారా? వికేపురం వెళ్తారా? ఏటపాకి వెళ్తారా? చింతూరు వెళ్తారా? వేలేరుపాడు వెళ్తారా? కుక్కునేర వెళ్తారా? ఈ 7 ముంపు మండలాలు కూడా త్యాగాలు చేసి ఆ భూభాగాలన్నీ కూడా మన భూభాగంలోకి వచ్చి మన పోలవరం అవ్వాలి, మన రైతులు బాగుపడాలి అని పాపం వాళ్ళు త్యాగాలు చేసి ధర్నాలు చేస్తూ
కొండలెక్కి గుట్టలెక్కి ప్రాణాల చేతిలో పెట్టుకొని తట్టాబొట్ట నెత్తి మీద పెట్టుకొని ఆటోల్లో పడి నదుల్లో పడి వాగుల్లో పడి వాళ్ళు పరిగెడతా ఉంటే ఒక్క రూపాయి సాయం చేసావా జగన్ రెడ్డి? ఒక్క రూపాయి సాయం చేసావా? ఎవరి అకౌంట్లో డబ్బులు వేసావు? ఎవరి అకౌంట్లో డబ్బులు వేసావు? ఎంతమందికి డబ్బులు ఇచ్చావు? ఎంతమంది నీళ్ళలో పంపించావు? ఈ ఉసురు ఊరికి నేపాదు ఈ ప్రభుత్వానికి. తప్పకుండా పోలవరం నిర్వాసితుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుంది. గండికోట్లో చంద్రబాబు నాయుడు గారు 12 టీఎంసీలు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నీళ్లు పెట్టాం. ఇవాళ గండికోట్లో మీరు నీళ్ళు పెట్టేటప్పుడు వాళ్ళని లాఠీలతో కొట్టి వాళ్ళ డబ్బులు ఇవాళ్ళకు కూడా వేయకుండా వాళ్ళని రోడ్డు మీద పడేశారు మీ కడప జిల్లా గండికోట్లో. అదే దౌర్జన్యం, అదే దుర్మార్గం. అయ్యే పోలీసు లాఠీలు, అవే రెవెన్యూ, అవే పోలీసు యంత్రాంగం. ఇవాళ పోలవరం నిర్వాసితుల్ని ఎలగొడతా ఉన్నారు, ఎంటాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం సాయం చేయకుండా దుర్మార్గంగా రేపు ఫోటో సెషన్లో పోలవరం డ్యామ్ దగ్గర నేను నీళ్ళు నిలబెట్టాను, పునాదులు లేవలేని పోలవరంలో ఈ మా జగన్ బాబు ఈ 26 నెలల్లో మరి పోలవరం డ్యాంలో నీళ్లు నిలబెట్టానని రేపు ఫోటోలు పోజులు ఇవ్వడానికి పోలవరం డ్యాంకి వెళ్తున్నారు. రైతాంగం, నిర్వాసితులు కోరుకునేది మీ పోలవరం డ్యాం. మీరు ఉద్ధరించేది ఏం లేదు, ఏం లేవు అక్కడ, పనులు కూడా ఏం జరగట్లేదు. వచ్చిన నీళ్లు సముద్రంలో పోతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏమాత్రం మీ దగ్గర నిజాయితీ ఉన్నా, దమ్మున్నా, ధైర్యం ఉన్నా పోలవరం నిర్వాసితుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర దిగండి, వాళ్ళ కష్టాలు వినండి. వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ డబ్బుల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు అయింది తప్ప ఇంత దుర్మార్గంగా పోలవరం నిర్వాసితులకి అన్యాయం చేయొద్దని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పోలవరం నిర్వాసితుల పక్షాన మేము ఉంటాం. ఇవాళ గిరిజన ఎమ్మెల్యేలంతా వైసీపీ ఎమ్మెల్యేలే, బాధ్యత లేదా మీకు? గిరిజన కుటుంబాలు మునిగిపోతూ ఉన్నాయి, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏ చూడాల్సిన బాధ్యత కానీ వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత కానీ గిరిజన సోదరులు ఎమ్మెల్యేలకు లేదా? అక్కడ ఎస్సీ సోదరులు ఎంతోమంది మునిగిపోతూ ఉన్నారు, ఎవరికి బాధ్యత లేదా? గిరిజన గిరిజనేతర కుటుంబాలు అఖిలపక్షం వెళ్ళింది. సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, అన్ని రాజకీయ కాంగ్రెస్, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు మా వాళ్ళంతా వెళ్ళొచ్చారు. ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళడం? ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడవు? ముఖ్యమంత్రి ఎందుకు వాళ్ళని పరామర్శించడు? ఎందుకు ముఖ్యమంత్రి అక్కడికి సమాధానం చెప్పడని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ మీ జాబ్లెస్ క్యాలెండర్, ఇవాళ మీరు నిరుద్యోగులకు పెట్టిన కుచ్చు టోపీ, ఇవాళ మీరు యువతకి చేసిన మోసాన్ని ఖండిస్తూ ఇవాళ మరి సోదరులు యువత టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళందరూ కూడా ఒక పోరాటాన్ని తీసుకొని వాళ్ళు ముందుకెళ్తూ ఉంటే విచ్చలవిడిగా గ్రామాల మీద పడి పట్టణాల మీద పడి టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలని నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు ఈడ్చుకెళ్తున్నారు. ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చేతనైతే ఉద్యోగాలు ఇవ్వండి, చేతనైతే ఏపీపీఎస్సీకి 36 ఉద్యోగాల, మీ సలహాదారులు 40 మంది ప్రశ్నించినందుకు 16 మంది యువత విద్యార్థి టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తల్ని నాయకుల్ని ప్రెసిడెంట్ని సెక్రటరీని అందరినీ ఎక్కడికక్కడ 16 మందిని ఇప్పటికే విచ్చలవిడిగా అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే ఈడ్చుకుంటా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది విద్యార్థుల మీద దాడి, యువత మీద దాడి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళని వెంటనే రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను.